ఈరోజు వెడ్డింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఇప్పుడైతే ఒక స్టూడియోలో ఉన్నాం అన్నమాట. ఆ స్టూడియో నేమ్ వచ్చి న్యూ భవానీ స్టూడియో అన్నమాట, దిల్షుత్ నగర్. ఇప్పుడు ఆయన మాటలో మొత్తం వెడ్డింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది మొత్తం అన్నీ తెలుసుకుందాం. సో సార్ చెప్పండి మీ పేరు. నా పేరు సుమేష్, నేను భవానీ స్టూడియో ప్రొప్రైటర్. 1984 నుంచి ఇక్కడ దిల్షుక్ నగర్ స్టూడియో రన్ చేస్తున్నా. మీ నేటివ్ ప్లేస్ ఏంటండి? మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? 35 ఇయర్స్. ఇదే ఫీల్డ్, ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్. అదే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1984. ఓకే. మీ షాప్ పెట్టినప్పుడు మొదట్లో బిజినెస్ ఎలా ఉండేది? ఫస్ట్లా రీల్ బిజినెస్, రీల్తోని ఫోటోగ్రఫీ చేసేటప్పుడు బాగానే ఉన్నది బిజినెస్. బిజినెస్ అంతా ఎక్కువ కాంపిటీషన్ లేదు, అన్నీ బాగానే ఉన్నది ఫస్ట్లా. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. కస్టమర్కు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను లక్షలు ఇస్తున్నా, మీరు అవుట్పుట్ ఏమున్నది వాళ్ళకు తెలియదు. ఏమంటే అవుట్పుట్లో ఏముంటుంది, మేము ఫోటోగ్రాఫర్కి హైర్ చేసుకోవాలి, మళ్ళా టీజర్కి హైర్ చేయాలి, డ్రోన్కి హైర్ చేయాలి, ఎల్ఈడి వాల్కి హైర్ చేయాలి, క్రేన్కి హైర్ చేయాలి, అన్నీ పోయి మాకు మార్జిన్ ఎక్కువ వస్తలేదు. ఫస్ట్లో రీల్ది ఉన్నది, అప్పుడే మార్జిన్ బాగుండేది. రీల్ డెవలపింగ్ చేపించి సెలెక్షన్ అన్నీ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు సెలెక్షన్ ప్రాబ్లం అంటే, ఆయన ఇచ్చేది పైసలు కరీబ్ 1 ఇయర్ దాకా వాళ్ళు సెలెక్షన్ ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళా స్టూడియోలో వస్తారు, ఇది చేంజ్ చేయండి అది చేంజ్ చేయండి అని చెప్తారు. అందువల్ల ఫస్ట్ ఈజ్ గుడ్, రీల్ ఫోటోగ్రఫిక్ ఈజ్ గుడ్. అప్పట్లో వెడ్డింగ్ తీయడం ఈజీగా ఉండేదా? ఇప్పుడు వెడ్డింగ్ తీయడం ఈజీగా ఉన్నదా? ఇప్పుడు వెడ్డింగ్ తీసేది ఫోటోగ్రాఫర్ ఉంటే ఈజీగానే ఉన్నది. ఇప్పుడు కొన్ని వీడియోగ్రాఫర్ కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయినారు, అందువల్ల ఇప్పుడుది ఈజీ ఉన్నది. డిజిటల్ ఈజీ ఉన్నది, మాన్యువల్ది అందరికీ రాదు. అపచారం ఏం పెట్టాలి, ఫొటోస్ ఎట్లా తీయాలి అని. అప్పట్లో వెడ్డింగ్కి ఇప్పట్లో వెడ్డింగ్కి తేడా ఏంటి? అప్పుడు ఏమున్నది అంటే రీల్ ఫోటోగ్రాఫిక్ ఉన్నది. ఇప్పుడు ఏమున్నది అంటే, స్క్రీన్లో చూసి మంచి లేకుంటే డిలీట్ చేయవచ్చు, బాగుంటే పెట్టవచ్చు. అది తేడా ఉన్నది, ఇంకా ఏం తేడా లేదు. వీడియోగ్రాఫర్ కూడా ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు. మీరు ఇప్పుడున్న వెడ్డింగ్స్ ఎలా తీస్తున్నారు? మీరు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు వెడ్డింగ్తో బాగానే తీస్తున్నాం. ప్రాబ్లం ఏం ఫేస్ అవుతుంది అంటే, ఒక్క వెడ్డింగ్ తీస్తే దాంట్లో అది డేటా కాపీ చేసుకోవాలి, అన్నీ ప్రాబ్లం. కస్టమర్ రాకుంటే మళ్ళీ డేటా మనం పెట్టుకోవాలి, దానికోసం హార్డ్ డిస్క్ కొనాలి. కొనిన తర్వాత 1 టీబీ హార్డ్ డిస్క్ కొంటే ఎవరితో అయినా కింద పడింది అంటే మళ్ళా రీకవరీ చేపియాలి. రీకవరీ ఎవరు చెయ్యడు. దాంతో బెటర్తో నాకుతో అట్లా అనిపిస్తుంది, రీల్ ఈస్ బెటర్ ఆల్వేస్. ఈ ఫీల్డ్లో ఫోటోగ్రఫీ బాగుంటుందా, వీడియోగ్రఫీ బాగుంటుందా? యాక్చువల్లీ చూస్తే క్రియేటివిటీ కావాలంటే ఫోటోగ్రఫీ బాగుంటుంది. వీడియోగ్రఫీ కంటే మీరు లైవ్ చూసుకోవచ్చు వీడియోగ్రఫీ. అది తేడా ఉన్నది, ఇంకా ఏం తేడా లేదు. వెడ్డింగ్ షూట్ చేయాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ షూట్కి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? కెమెరాలు చెక్ చేసుకోవాలి మనం షూట్కి వెళ్తే. అప్పుడు బ్యాటరీస్ ఉన్నది లేదు, చిప్స్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ లెన్స్లు ఎవ్రీథింగ్ మంచిగా పెట్టుకోవాలి. మళ్ళా జాగ్రత్త ఏమున్నది అంటే, ఫంక్షన్ హాల్ కెమెరా లిస్ట్ పెట్టి మనం ఎక్కడైనా యూరినల్ యాతో తినడానికి పోయి అక్కడ నుంచి కెమెరాలు మస్తు దొంగతనం అవుతుంది ఫంక్షన్ హాల్ నుంచి. అది ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి మనం, ఎందుకంటే మన 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 కెమెరా రేట్స్ 5 లాక్స్ 3 లాక్స్ అట్లా ఉంటుంది. మనం జాగ్రత్త పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఏంటంటే, కస్టమర్స్ టైంకి అమౌంట్ ఇవ్వాలంటే మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారు? ఇప్పుడు
ముందు అడ్వాన్స్ తీసుకుంటారా లేదా మొత్తం అయిపోయాక పేమెంట్ తీసుకుంటారా, ఎలా మీరు ఏది ఫాలో అవుతారు? ఫస్ట్ థింగ్ ఈజ్ అడ్వాన్స్, నామినల్ అడ్వాన్స్ తీసుకుంటాం 5,000. అగర్ 100,000 రూపాయలు బిల్ ఉంటే 5,000 నామినల్ అడ్వాన్స్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకు రోజు మనం ఒక 25% తీసుకుంటాము, మ్యారేజ్ రోజు ఒక 50% తీసుకుంటాం, ఇంకోటి ఏమున్నదంటే రిసెప్షన్ రోజు ఒక 10% తీసుకుంటాం. కస్టమర్ దగ్గర మనది ఒక 15-20% ఉంటుంది. ఆల్బమ్ ఇచ్చిన తర్వాత ఆ 20% తీసుకుంటాం. ఈ బిజినెస్లో స్కోప్ ఉందా? బిజినెస్ కొత్తగా వచ్చేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? బిజినెస్లో స్కోప్తో ఉన్నది లేదని చెప్పలేం. పని బిజినెస్లో ఏమున్నది అంటే కొత్త వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ ఎక్కువ చెయ్యాలి, మంచి తీయాలి. అది దానివల్ల ఆయనకు అగర్ పేరు వచ్చిందంటే స్కోప్ బాగానే ఉంటుంది. ఫీల్డ్లో క్రియేటివ్గా ఉండాలా లేకపోతే జస్ట్ వర్క్ చేస్తే సరిపోతుందా? ఈ ఫీల్డ్లో క్రియేటివిటీ ఉండాలి, లేకుంటే వర్క్ చేసి పెట్టేసినామంటే అది పద్ధతి కాదు, కస్టమర్కు నచ్చదు. ఇప్పుడు టీజర్ ఇన్విటేషన్స్ వల్ల మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది అంటే టీజర్లా వాళ్ళు పాటలు చాయిస్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇది ప్రాబ్లం ఉంటుందే ఉంటుంది. అదే మా ఇంట్లో ఎవరికి నచ్చలే, నువ్వు ఈ పాటలు చేంజ్ చెయ్యండి, ఇన్విటేషన్లా ఇది క్రియేటివిటీ లేదు, ఇచ్చేది పైసలు ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక మాట చెప్తా, పైసలు ఇచ్చేది 2,000 నుంచి 10,000 దాకా ఇన్విటేషన్ ఉంటుంది రేట్స్. కానీ కస్టమర్ ఏమనుకుంటాడు అంటే చీప్ అండ్ బెస్ట్ కావాలి వాళ్ళకు, అంటే క్రియేటివిటీ కూడా ఉండాలి వాళ్ళకు. 100% నచ్చదు, నచ్చిన తర్వాత పాటలు సాంగ్ చేంజ్ చేయాలి, అన్నీ చేంజ్ చేయి అని చెప్తారు. అది ఇబ్బంది ఉన్నది. ఇంకా కస్టమర్ కొన్ని కస్టమర్ గుడ్ ఉంటారు, ఆయనకు మనం చేసింది అరే మీ హిసాబ్తో చేయండి, క్రియేటివిటీ నచ్చుతుంది వాళ్ళకు. 100-70% ఆల్రెడీ మంచి వాళ్ళు ఉంటారు, 30% ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు. సో కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎక్విప్మెంట్ అంతా ఉండాలా లేకపోతే బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుందా? ఎట్లా ఉన్నది అంటే క్రియేటివిటీ చెయ్యాలంటే ఫుల్లీ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. అగర్ సపోజ్ నార్మల్ ఫోటోగ్రాఫిక్ నార్మల్ వీడియోగ్రాఫిక్ చేస్తున్నారంటే బేసిక్ సరిపోతుంది దానికి. ఇప్పుడు ఉన్న వెడ్డింగ్స్లో 3 పాజిటివ్ పాయింట్స్, 3 నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా చెప్పండి. ఆల్మోస్ట్ మనకు డాటా ప్రాబ్లం ఉంటుంది. నెగటివ్ పాయింట్స్ అంటే మనకు డాటా ప్రాబ్లం ఉంటుంది, కస్టమర్ అగర్ టైంకి తీసుకోపోలే అనుకో, డాటా ఎక్కడైనా మిస్ప్లేస్ అయింది అనుకోండి, కస్టమర్కి మనం 1 మంత్ అట్లా టైం ఇస్తే కూడా కస్టమర్ తీసుకోపోరు. వాళ్ళకు ఎప్పుడు టైం దొరికినా అప్పుడు కస్టమర్ వచ్చి తీసుకోపోతారు. అందువల్ల అది ఒకటి నెగటివ్ పాయింట్ ఉన్నది. అన్ని స్టూడియో వాళ్ళు 4-4 TBది 4-4 TB యా 4 TBది మనం హార్డ్ డిస్క్ కొనలేం. అందువల్ల చెప్తున్నాము ఏమంటే కస్టమర్ గురించి కూడా మంచిది, మన గురించి కూడా మంచిది. టైంకి అగర్ కస్టమర్ తీసుకోపోతే మనకు కూడా ఇబ్బంది ఉండదు, కస్టమర్ కూడా ఇబ్బంది. ఎప్పుడు దాకా పెళ్ళి కాలే అప్పుడు దాకా కస్టమర్ ఏమనుకుంటాడు, ఇట్లా టీజర్ కావాలి, ఫోటోషూట్ కావాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత కస్టమర్ ఏం లైట్ తీసుకోరు. చెప్తున్నా ఏమంటే కొన్ని కస్టమర్ వచ్చి అరే ఇట్లా వచ్చింది అని చెప్తారు. అదే మెయిన్ థింగ్, నెగటివ్ పాయింట్ అదే ఉన్నది. కస్టమర్ గురించి ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పలేము, ఎందుకంటే కస్టమర్ ఎట్లా ఉంటారు అంటే ఎవరు వేరేవాడు చెప్పినాడు అనుకో, ఇది బాగున్నది అది బాగున్నది అని చెప్తే అరే ఆ స్టూడియో ఆయన బాగా తీసినాడు, ఆ స్టూడియో ఆయన బాగా తీసినాడు, మీరు అంతా సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్తారు. మరి పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే వెడ్డింగ్లో? పాజిటివ్ పాయింట్ అన్నీ పాజిటివే ఉన్నది. ఏమంటే మంచి తీయాలి, కస్టమర్కి అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే మన స్టూడియోతోని వేరే స్టూడియోలో వెళ్ళాలి, అదే పాజిటివ్. ఇప్పుడున్న సిట్యుయేషన్లో ఏ కెమెరా మీరు రికమెండ్ చేస్తారు ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి చెప్పండి. M4 సిరీస్ కూడా బాగున్నది, వీడియో టీజర్ కోసం కూడా పని వస్తుంది, ఫోటోగ్రఫీకి కూడా పని వస్తుంది. 703 కూడా బాగున్నది, వీడియో ప్లస్ ఫోటోకి పని వస్తుంది. FX3 కూడా బాగుంటుంది,
అది కూడా వీడియోకి పని వస్తుంది. అన్ని సిరీస్లు బాగున్నది ఇప్పుడుతో. సోనీ సిరీస్ అండ్ కెనాన్ సిరీస్ ఇస్ గుడ్ ఫోటోగ్రఫీ కోసం అండ్ వీడియోగ్రఫీ కోసం. సో ఓకే అండి, థ్యాంక్స్ అండి సోమేష్ గారు. థ్యాంక్ యూ.